విశాఖ నర్సీపట్నం మండలం గబ్బాడ వద్ద పోలీసుల తనిఖీల్లో లారీలో తరలిస్తున్న 1560 కిలోల గంజాయి పట్టివేత. గంజాయి విలువ కోటి రూపాయలు ఉంటుందని అంచనా. ఒడిశాకు చెందిన ఇద్దరు అరెస్టు, లారీ స్వాధీనం. ముందస్తు సమాచారం మేరకు నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామం వద్ద రూరల్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో ఏజెన్సీ చిత్రకొండ నుంచి నర్సీపట్నం వైపు వస్తున్న లారీని తనిఖీ చేయగా బ్యాగులతో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం వీటన్నిటిని అన్లోడ్ చేసి చూడగా 38 బ్యాగుల్లో 1560 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా రూరల్ సిఐ కె శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ఘటనలో ఒడిశాకు చెందిన డ్రైవర్, క్లీనర్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. లారీ యజమాని పరారీలో ఉన్నాడని, ఆయనను తొందరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మాకు రాబోయే సమాచారం మేరకు ఏజెన్సీ నుంచి లారీలో గంజాయి వస్తుందని ఇన్ఫర్మేషన్ పై మా టీమ్ గబ్బాడ దగ్గర బ్రిడ్జ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈ లారీ రావడం జరిగింది. లారీ చెక్ చేస్తుండగా ఇద్దరు అబ్స్టాండ్ అవ్వడానికి పైపడడానికి ట్రై చేస్తుండగా మేము పట్టుకొని చెక్ చేయగా అందులో గాంజా ఉంది. వెంటనే మీడియాస్ని తెప్పించి చెక్ చేస్తే ఇది 1520 కేజీ గాంజా. ఇది చిత్రకొండ దగ్గర వీళ్ళు నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారు. తీసుకొని హైవేకి తీసుకెళ్ళామని ప్రయత్నించాం, వస్తుండగా మేము పట్టుకున్నాం. అయితే ఇందులో ఈ లారీ ఓనర్ అయినటువంటి శుభోరావులో అబ్స్టాండ్లో ఉన్నారు. అతనే వీళ్ళిద్దరికీ గాంజా తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. దీనిపైన వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసాం. ఈ మొత్తం ముగ్గురు ముద్దాయిలు, ముగ్గురు కూడా ఒరిస్సా కొలంత్రాకు చెందిన మగతా నాయక్కు భగవాన్ మగతా దాసు భగవాన్ నాయకు, వీళ్ళిద్దరు లారీ డ్రైవరు క్లెయిమ్ పట్టుకున్నాం. ఇంకా శుభోరావులో అరెస్ట్ చేయాల్సింది. అబ్స్టాండ్లో ఉన్నారు.